ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కిడ్నీలు ఆరోగ్యకరంగా పని చెయ్యాలి అంటే మన అలవాట్లని ఎలా కొన్ని మార్చుకుంటే మంచిదో తెలుసుకోబోతున్నాం మనకున్న రెండు కిడ్నీలు ఒక గంట వ్యవధిలో ఐదు లీటర్ల రక్తాన్ని రెండుసార్లు శుద్ధి చేస్తూ ఉంటాయన్నమాట కిడ్నీలు కాస్త చెడిపోకుండా మంచిగా ఫిల్టర్ చేయాలి అంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన మంచి అలవాటు ప్రతిరోజు మంచినీళ్ళు బాగా త్రాగటము నీళ్ళు ప్రతిరోజు నాలుగు లీటర్లు ఆడవారు మగవారు నాలుగున్నర ఐదు లీటర్ల వరకు త్రాగితే మంచిది నీళ్ళు ఎక్కువగా త్రాగినప్పుడు అలా మన శరీరానికి అవసరాలకు వాడుకోగా కొన్ని నీళ్ళు ఎక్కువ అవుతాయి ఇంకా ఎక్కువైన నీళ్లు నాకు నక్కర్లేదు నువ్వు బయటికి వెళ్ళు అని కిడ్నీలు ఎక్కువైన నీళ్ళని కిందకి పంపించే ప్రయత్నంలో చేస్తాయి అనమాట అంటే మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి నీళ్లను పంపించేటప్పుడు ఆ నీళ్ళల్లోనే రక్తాన్ని వడకట్టిన కిడ్నీలు ఆ రక్తంలో ఉన్న పనికి రాని కాలుష్య పదార్థాలని ఎక్కువైన లవణాలని ఇలాంటి వాటన్నిటిని కెమికల్స్ని వీటన్నిటిని మూత్రంలో పెట్టి పంపించేస్తుంది అనమాట మూత్రం బాగా వస్తేనే కిడ్నీలు ఎప్పుడు ఫిల్టర్ చేసిన వ్యర్థాలు అప్పుడు మూత్రం ద్వారా పోతాయి మీరు మూత్రమే పోయారు అనుకోండి నీళ్లు తాగితే నాకు మూత్రం వస్తుంది నాకు మూత్రానికి వెళ్ళే ఖాళీ కూడా లేదని నీళ్లు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు మీకు యూరిన్ రాకుండా ఆగొచ్చు కానీ మరి కిడ్నీలు గంటకు రెండు సార్లు ఫిల్టర్ చేస్తాయి కదా మరి ఆ ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ యూరిన్ పాస్ చేయకపోతే ఎటు పంపుతాయండి మళ్ళీ వెనక్కి వదిలేస్తాయి అంచేత కిడ్నీలు చేసిన పనినే పదే పదే మళ్ళా చేయాల్సి వస్తాయి అందుకని ఎప్పుడూ యూరిన్ అనేది మనకు తెల్లగా ధారగా కాస్త ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టుంటే మీ కిడ్నీలు ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా బయటికి డెలివరీ చేసేస్తూ ఉంటాయన్నమాట అందుకని మూత్ర విసర్జన జరగటం అనేది ఎలాంటిదంటే మీరు షింకులో నీళ్లు పోసి కాస్త గిన్నెలో పద ఏదైనా కడుక్కుంటూ ఉంటారు పడ్డ నీరు పడ్డట్టు ఆ ఎంగిలంతా కూడా ఎప్పటికప్పుడు పైపుల ద్వారా కిందకి వెళ్ళిపోతే షింకు ఫ్రీగా ఉంటుంది అవి కనుక బయటకు పోకుండా ఉంటే మీరు షింకులో ఏదైనా కడుక్కోవడానికి అనుకూలంగా ఉంటుందా షింక్ జామ్ అయిపోయింది పైపు లైన్ అంతా చూడండి మీరు దాన్ని ఉపయోగించుకోలేరు అలాగే వేస్ట్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే మంచిది యూరిన్ అనేది వ్యర్థాలను మోసుకెళ్లే తప్ప ఉపయోగపడే వాటిని మోసుకెళ్ళేది కాదు కదా మరి మూత్రం పోస్తే పోతుంది కదా మీ లోపల చెడంతా మరి దాన్ని ఆపుకుంటే చెడంత లోపల అన్నమాట రెండు కిడ్నీలు బాగా పనిచేస్తున్నప్పుడు దాని విలువ ఎవరికీ తెలియదండి అసలు కిడ్నీలు చెడిపోయినప్పుడు డయాలసిస్లు హాస్పిటల్లో మూడు నాలుగు రోజులు వెళ్తూ వేలకు వేలు బిల్లు అవుతూ కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడు ఇక అప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు ఎంత శ్రద్ధ చేశాం కిడ్నీలు ఫిల్టర్ చేయకపోతే బ్లడ్ అంతా అట్లా పొల్యూట్ అయిపోతుంది అనేది ఆ రోజు కిడ్నీల గురించి ఆలోచిస్తే కిడ్నీ ఒక్కసారి చెడిపోయిన తర్వాత రిపేర్ అవ్వదండి చెడిపోయిన ఫిల్టర్స్ మళ్ళీ రిపేర్ కావు మిగతా భాగాలన్నిటికీ రిపేర్ చేసుకునే గుణం ఉంది చాలా వాటికి కానీ కిడ్నీలు రిపేర్ కావేక ఉన్న కిడ్నీలు పనిచేయించుకోవటమే తప్ప చెడిపోయిన కిడ్నీని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఛాన్స్ మనకు లేదు ఇక కాబట్టి కిడ్నీలు లోపల ఉండే ఫిల్టర్స్ బాగా పని చేయాలి అంటే మంచినీళ్ళు బాగా త్రాగండి యూరిన్ బాగా పాస్ చేయండి రోజుకి రెండు రెండున్నర లీటర్ల యూరిన్ మీరు విసర్జిస్తూ ఉండాలన్నమాట అంత మంచి చలికాలమైనా వేసవికాలమైనా మూడు లీటర్లు వీళ్ళ నష్టమేమీ లేదండి ఇది ఫస్ట్ నేను రెండు కిడ్నీల ఆరోగ్యానికి ప్రధానంగా చెడు చేసేది సాల్ట్ ఎందుకంటే ఎక్కువైన ఉప్పంతా కిడ్నీలే విసర్జించాలి ఈ ఉప్పంతా వెళ్ళి కిడ్నీ కణజాలన్న ఫిల్టర్స్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది అందుకని బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది ఉప్పు వల్ల బీపీ పెరిగే కొద్దీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి డయాబెటీస్ ఎక్కువయ్యే కొద్దీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అందుకని అటు బీపీకి ఇటు షుగర్ కూడా ఉప్పు చాలా చెడు చేస్తుంది అందుకని కిడ్నీలు డ్యామేజ్ అయిన తర్వాత డాక్టర్స్ అందరూ కూడా మజ్జిగన ఉప్పు మానేయండి కూరల్లో కూడా పూర్తిగా మాన్తే మంచిది మీ లా మానలేకపోతే పైనుంచి చల్లుకోండి అంటారు ఎందుకంటే ఆ ఎక్కువైన ఉప్పు అంతా కూడా కిడ్నీలు విసర్జించడానికి చాలా పడతాయి అన్నమాట మన బాడీలో మన తిన్న టేస్ట్ ద్వారా వెళ్ళిన ఉప్పంతటిని కిడ్నీలు విసర్జించడానికి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీని ప్రతిరోజు వేస్ట్ చేయాలట అదే మీరు ఉప్పు కనుక బయట నుంచి వాడకం ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అసలు మానేస్తే కిడ్నీలు ఎంత ఫ్రీగా ఇప్పుడు తాబేలు నాలుగు వందల సంవత్సరాలు బ్రతుకుతుందండి నాలుగు ఏళ్ళు దాని కిడ్నీలు ఫిల్టర్ చేస్తున్నాయిగా అలాగే ఏనుగు వందేళ్ళు ఏనుగు కిడ్నీలు ఫెయిల్ అవ్వట్లా తాబేలకు ఫెయిల్ అవ్వట్లా మనుషులకే ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు చూస్తే ఎక్కువగా విపరీతంగా కిడ్నీ సమస్యలు పెరగడానికి కారణం టేస్ట్గా ఉన్న మామిడికాయల లోపు మామిడికాయలలోప్పు లోపు పుచ్చకాయ మొక్కల మీద ఉప్పు మొక్కజనకాండి కుప్పు కనపడ్డ ప్రద్దానికి ఉప్పు ఉప్పేసిన కూరలు ఉప్పేసిన పులుసులు నిల్వ పచ్చళ్ళు ఉప్పులో ములిగి తేలుతున్నారు అందరూ కూడా మన బాడీకి కావలసిన ఉప్పు నాలుగు వందల మిల్లీగ్రాముల సోడియం అంతే మూడు వందలు రెండు వందల ఎనభై మిల్లీగ్రాముల నుంచి ఇంత ఎంత సరిపోతుంది అలాంటిది మనం ఇప్పుడు ఎంత ఉప్పు తింటున్నాం అని తెలుసండి దగ్గర దగ్గర మనం నాలుగైదు వేల మిల్లీగ్రాముల సోడియం నుంచి పైకి అందిస్తున్నాం ఇక ఎనిమిది వేల మిల్లీగ్రాముల దాకా సోడియం అందేటట్టు చేస్తున్నాం సుమారుగా నాలుగు వందల మిల్లీగ్రాములు మూడు వందల మిల్లీగ్రాములు ఎక్కడండి నాలుగైదు వేల మిల్లీగ్రాములు ఎక్కడండి మనం తినేది అంత సోడియం బయట నుంచి యాడ్ చేసుకుంటున్నాం అంతేత ఎక్కువైన ఉప్పంతా కిడ్నీలు చాలా ఇబ్బంది పడుతుంటాయి అందుకని ముందే ఉప్పు విషయంలో అటెన్షన్ పెట్టండి బీపీలు షుగర్ రాకుండా ఉంటాయి కిడ్నీల ఫిల్టర్స్ అస్సలు డ్యామేజ్ కావు మన కిడ్నీలు రోజుకి నాలుగు గ్రాముల సాల్ట్ని మాత్రమే విసర్జించగలుగుతాయి అంతకుమించి విసర్జించలేవు అదంతా పేరుకుపోయే లోపల రకరకాల సమస్యలు స్టార్ట్ చేస్తుంది అందుకని ఉప్పు విషయంలో అటెన్షన్ పెట్టండి ఇది చాలా చాలా మంచి విషయం అన్నమాట ఇక ముచ్చటగా మూడో విషయం కిడ్నీలు ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం పనిచేయాలంటే నేను ఒక మంచి ఆహారమేమో తెలియచేస్తాను అనమాట ఉడికిన ఆహారాల్లో ఉప్పు లేకపోతే మనం తినలేం ఒకవేళ తినాలన్నా తగ్గించి వేసుకోవాలంటున్నాం మరి నాలుగు సార్లు ఉడికిన తింటే నాలుగు సార్లు ఉప్పు లేని ఇబ్బందులు ఎందుకండి మనకి ఉప్పు లేకుండా వళ్ళి వండుకోవాలి మళ్ళీ ఉప్పు తగ్గించేసుకున్న నాలుగు సార్లు అనేసరికి సరికి ఎక్కువ వెళ్ళిపోతుంది అసలు ఉప్పు వెళ్లకుండా ఉండాలి అంటే లోపలికి ఎక్కువగా ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం ఒక్కసారే పరిమితం చేసుకోండి మీరు సాయంకాల పూట ఆహారాలు ఉదయం పూట తీసుకునే ఆహారాలు వండకుండా తినండి అసలు కిడ్నీలు డ్యామేజ్ అవ్వండి మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ లాంటివి మొలకలిత్తిన విత్తనాలు పండ్లు లాంటివి అల్పాహారంగా తీసుకోండి ఏదైనా ఆదివారిన టిఫిన్ చేయండి కావాలంటే మండే టు సాటర్డే అన్న ఆరోగ్యకరమైన అల్పాహారాలు తీసుకోండి ఇది సాల్ట్ లేకుండా లోపలికి వెళ్ళిపోతాయి మీకు ఇది మంచిది సాయంకాల పూట ఐదు ఐదున్నరకి ఏదైనా జ్యూస్ తాగి ఆరున్నర గంటలకల్లా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి న్యాచురల్ డైట్లో ఉప్పు లేదనిపించదు కదా చక్కగా తినేయగలుగుతారు ఉదయము సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తినటం ద్వారా లోపలికెళ్ళే సాల్ట్ చాలా పర్సంటేజ్ తగ్గిపోతుంది సెవెంటీ పర్సెంట్ సాల్ట్ వాడకం తగ్గిపోతుంది మీకు ఈ రక్కని మీ కిడ్నీలు సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్ అయినట్టే సెవెంటీ పర్సెంట్ హెల్దీగా వాటికి శ్రమ లేకుండా వచ్చినట్లే ఈ ప్రిన్సిపల్ మూడవదిగా ఫాలో అవ్వండి వండిన ఆహారాలు రిస్ట్రిక్ట్ చేస్తే మంచిది సాధ్యమైనంత వరకు నిలవపచ్చడు ఆవకాయల వల్ల ఎక్కువ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి ఇది బాగా ఉన్న బ్యాడ్ హ్యాబిట్ మనకి నాకైనా ఆవకాయలకు అమ్మగానే ఉంటాయండి నిలోపచ్చడు నంచుకుంటుంటే ఎంత స్వర్గం కనపడుతుందో వేడి వేడి అన్నం ఆవకాయసి వెన్నపోసేస్తే ఇక చెప్పటానికి వర్ణనాతీతం మరి అని కిడ్నీలు పోతే ఇక తినడానికే ఉండదు కదా బ్రతిగా నన్నవాళ్ళు తినొచ్చు ఆవకాయల్ని కాస్తే రిస్ట్రిక్ట్ చేయండి అప్పుడన్నా పది రోజులకి ఇరవై ఒక్క రోజు వేసుకోండి రోజు దాని జోలికి వెళ్ళకండి నిల్వపచ్చడి లాంటివి మానండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం